హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నిన్న రాత్రి టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించిన ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ మెమోరాండం ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో మనకు ఎస్ఐ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఎస్బీఐ ఎంక్వైరీ మరియు మెడికల్ చెకప్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను కూడా, కాకపోతే వీడియో నేను రాత్రి చాలా లేట్ గా అప్లోడ్ చేయడం వల్ల ఎక్కువ మంది చూడలేదు. ఎవరైతే ఆ వీడియో మిస్ అయి ఉంటారో వాళ్ళు ముందుగా వీడియోని చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. అలా చూస్తేనే మీకైతే క్లారిటీ అనేది జరుగుతుంది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు ఫ్రీగా 50 రూపీస్ వచ్చే ఒక యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు కనుక అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 50 రూపీస్ వస్తాయి. అదే విధంగా ఛానల్ కూడా కొంత హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నేను మీరు ఎదురు చూస్తున్న రీమెడికల్ అనే టాపిక్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే రీమెడికల్ అనేది ఎస్ఐ అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందంటే కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా ఈ రీమెడికల్ అయితే వర్తిస్తుంది. ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇప్పుడు మనం నిన్న రాత్రి రిలీజ్ అయిన ఇంటర్నల్ మెమోరాండం లో మెడికల్ స్టాండర్డ్ కి సంబంధించిన అంశం చూసుకున్నట్లయితే అక్కడ మనకు మెడికల్ స్టాండర్డ్స్ లో డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ అని చెప్పేసి ఏ విధంగా ఉండాలని చెప్పి కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆల్రెడీ నోటిఫికేషన్ లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయను. అందులో లేకుండా రీమెడికల్ కి సంబంధించిన ఒక కొత్త అంశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మాత్రం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన విజన్ ఏదైతే ఉంటుందో, కలర్ బ్లైండ్నెస్ కావచ్చు, డిస్టెన్స్ విజన్ కావచ్చు, నియర్ విజన్ కావచ్చు, మెల్లకన్ను కావచ్చు, ఈ విధంగా విజన్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మిమ్మల్ని రీజియనల్ ఐ హాస్పిటల్ లేకపోతే సరోజినీ దేవి హాస్పిటల్ ఐ కి సంబంధించింది హైదరాబాద్ కి మిమ్మల్ని రీమెడికల్ కి రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. కానీ రీమెడికల్ కి మీరు వెళ్ళేటప్పుడు మీతో ఇన్స్పెక్టర్ స్థాయి కంటే ఎక్కువ క్యాడర్ గల అధికారిని మాత్రమే తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళే మీతో ఇన్స్పెక్టర్ కంటే ఎక్కువ స్థాయి అధికారి అయితే రావడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎక్కడ కూడా విఘాతం కలగకుండా, ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడకుండా ఉండడానికి మనకు ఇన్స్పెక్టర్ స్థాయి కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న అధికారిని అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైనా కూడా ఏదైనా అవాంతరాలు గానీ చెడు సంఘటనలు గానీ జరిగినట్లయితే డిఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ కి ఆ రిపోర్ట్ అనేది పంపిస్తామని కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే విధంగా ఇప్పుడు చెప్పిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరైతే అభ్యర్థులు మెడికల్ స్టాండర్డ్స్ ఉండవో వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు హెచ్ఐవి పాజిటివ్ టెస్ట్ అనేది ఈసారి రిక్రూట్మెంట్ లో చేయట్లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ కి సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మెడికల్ చెకప్ అటెండ్ అవుతారో వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది వీళ్ళు మెడికల్ చెకప్ కంటే ముందే తీసుకుంటామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ బయోమెట్రిక్ అనేది ఫింగర్ ప్రింట్ బ్యూరో ఆఫీసర్ ద్వారా తీసుకుంటారు. ఏదైతే మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ అదే విధంగా ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ రోజు వచ్చిన బయోమెట్రిక్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు దానికి దీనికి టాలీ చేసి చూడడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆషాఢం కదా అని చెప్పేసి ఎవరైనా గోరింటాక్ గనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళు రిమూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గోరింటాక్ లాంటివి ఉంటే మనకు బయోమెట్రిక్ దగ్గర ప్రాబ్లం అయితే అవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీమెడికల్ కి సంబంధించిన ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే రీమెడికల్ కి సజెస్ట్ చేసిన తర్వాత సరోజినీ దేవి హాస్పిటల్ కి వెళ్ళడానికంటే ముందు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. లాస్ట్ టైం రిక్రూట్మెంట్ లో వెళ్ళిన నా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసి అక్కడికి వెళ్ళమని చెప్పారని చెప్తున్నారు. కాకపోతే ఈ విషయం మీద నాకు పూర్తి క్లారిటీ అయితే లేదు. ఎవరికైనా దీని మీద క్లారిటీ కనుక ఉన్నట్లయితే దయచేసి మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్ల కొన్ని వేల మంది అభ్యర్థులు అనేది ప్రశాంతంగా ఉండగలుగుతారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలిసినట్లయితే. అదే విధంగా ఎస్ఐ అభ్యర్థులు కూడా మీకు మెడికల్ టెస్ట్ అనేది 25-26 రోజున అయిపోతుంది కాబట్టి అయిపోయిన తర్వాత జస్ట్ ఏ విధంగా జరిగింది, రీమెడికల్ ఎలా రాశారని చెప్పినట్లయితే మీ తర్వాత ఉన్న కానిస్టేబుల్ తమ్ముళ్లకు ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఐకి సంబంధించిన రీమెడికల్ లేజర్ ట్రీట్మెంట్ గురించి ఏ విధంగా చేస్తారనేది 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ లేదు. అది లేనప్పుడు లేదని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పినట్లయితే అక్కడ మీ జాబ్ మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెడికల్ టెస్ట్ కి సంబంధించి రీమెడికల్ ఎలా ఉంటుంది, ఉంటుందా లేదా అనే విషయం అయితే మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా వీడియో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన వీడియోని మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అదే విధంగా మరిన్ని టీఎస్ఎల్పి అప్డేట్స్ ని అందరికంటే ముందుగా జెన్యున్ గా అనుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క విలువైన సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.